నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. ఇవాళ మార్నింగ్ లేవగానే భగవంతుడు మీద నమ్మకం పెట్టుకుంటే ఎంత తొందరగా పలుకుతాడు అనే విషయం మీద నాకు చాలా మంచి రుజువు కనపడిందండి. ఎలా అయితే మన పిల్లలు బాధపడితే మన తల్లిదండ్రులు ఎలా అయితే బాధపడతామో, అలాగే మనం బాధపడితే కూడా భగవంతుడు బాధపడతాడు. సరైన అంటే మళ్ళీ మనం సంతోషంగా ఉండేటట్టు చేస్తాడు అని అనిపించింది. చాలా నెగిటివ్ కమెంట్స్ చూసి సాధారణంగా నేను పాజిటివ్ చేస్తే భగవత్ అర్పణం అనుకుంటాను, నెగిటివ్ చేస్తే మాత్రం ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళే తెలుసుకుంటారు నేను అనుకుంటాను. ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడు కూడా భగవంతుడికి కూడా సంబంధించడం నాకు ఇష్టం. అయితే నెగిటివ్ కమెంట్ చూసి అదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనిపించిన నాకు మళ్ళీ లాస్ట్కి నేను అన్నాను, సరేనండి మీరు ఇలా అనుకుంటున్నారు కదా, ఆ దత్తాత్రేయ స్వామి ఆ శ్రీపాద శ్రీవల్లభుడే, నేనేంటో మీకు చెప్తారు లేండి అని అనుకున్నాను. అలానే మార్నింగ్ లేవగానే ఎవరైతే నెగిటివ్ కమెంట్ చేశారో వాళ్ళే సారీ చెప్తూ, మీ గురించి తెలియక మేము అలా మాట్లాడామండి అని చెప్పి సారీ చెప్తూ మళ్ళీ మెసేజ్ పెట్టారన్నమాట. అంటే భగవంతుడు మన మంచి పని మంచి మనసుతో చేసినప్పుడు మనని ఎవరైనా అంటే కూడా ఆయన వెన్నంటే ఉండి వాళ్ళకి కనువిప్పు కలుగజేస్తాడు అనడానికి ఇది చాలా మంచి ఉదాహరణ అండి. సో ఎప్పుడు కూడా ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అంటే బాధపడకండి, భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా చూసుకుంటాడని అనుకోండి. అట్ ద సేమ్ టైం మనం కూడా ధర్మ మార్గంలో నడుస్తూ మనకి తోచిన ధార్మిక పనులు చేసుకుంటూ ఉండి భగవంతుడికి ప్రీతి పాత్రుడు అవుదామని నా విన్నపం అన్నమాట. అదే దారిలో అందరం నడుద్దాం, ఆ భగవంతుడికి ముద్దు బిడ్డలుగా ఉంటాను. మీ శ్రవణి.